వచ్చాడు 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 దానం నాగేందరన్న వచ్చాడు తెచ్చాడు 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 కేసీఆర్ ఆశయాలు తెచ్చాడు గులాబీ జెండాను చేతబట్టాడు టీఆర్ఎస్ మన అందరి బంధువన్నాడు తెలంగాణ ఊపిరన్నాడు. ఈరోజు ఇంతమంది మహిళలు ఈ కార్యక్రమంలో మనం ఎందుకు వచ్చాము? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి మహిళ సంతోషంగా ఉండాలి, ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలి. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సంకల్పం, వారి యొక్క ఆశ. అదే దిశగా ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నటువంటి వారికి, పెద్దలు ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు ఉన్న వారికి 1000 రూపాయలు అంటే 200 నుండి 1000 రూపాయల పెన్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ గారు అని చెప్పడంలో గర్వపడతా ఉన్నాం. అది మీ అందరికి తెలుసు. ప్రజలంటే ప్రాణమిస్తాడు, ఓ అభివృద్ధి నినాదమై అడుగు ముందు కేసెను చూడు. దానం నాగేందరన్న, దానం నాగేందరన్న, కేసీఆర్ బాటలు అడుగేసి చూడరన్న. దానం నాగేందరన్న, దానం నాగేందరన్న, సేవ చేసే గుణమున్న నాయకుడన్న. అదేవిధంగా వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవలము 500 రూపాయలు వస్తుంటే ఇప్పుడు 2015 రూపాయలు రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్ మార్చి నుండి రాబోతున్నాయి. ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వితంతులు ఎవరికైతే 1000 రూపాయలు వస్తుండేనో వాళ్లకు రేపటి నుండి మరి 2016 రూపాయలు వస్తాయి. అదేవిధంగా ఒంటరి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3016 రూపాయలు వస్తాయి. ఇప్పుడే ఒక సోదరి మని చెప్పింది, కొడుకుకు పెన్షన్ రావడం లేదని, వికలాంగుడని. రేపు మార్చి ఏప్రిల్ నుండి 3016 రూపాయలు ఇప్పించే బాధ్యత మాది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, దానం నాగేందరన్న వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు తెచ్చాడు, కేసీఆర్ ఆశయాలు తెచ్చాడు. అంటే ప్రాణమిచ్చేటోడు గణేశుడి దీవెన తోటి ఆర్ఎస్ కొచ్చాడు. దానం నాగేందరన్న, దానం నాగేందరన్న, హైరతాబాద్ ప్రజల చేరువైనోడు. ఆడపడుచులందరికీ అన్నై నిలిచాడు, ప్రజాసేవలో ముందున్నాడు, ప్రగతి బాటలో పయనిస్తున్నాడు, యువ శక్తికి స్ఫూర్తయినాడు. మీరు అలా డబ్బుల కమ్ముడుకో, దానివల్ల మీ భవిష్యత్తు పాడైతుంది, మీ ప్రాంతం యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. అలా కాకుండా మీ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే, మీరు మీ భవిష్యత్తు బాగుండాలంటే, మీకు ఒక నాయకుడు అండదన్న ఉండాలి అంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మనవి చేస్తా ఉన్నారు. ఎన్నో సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు పిల్లలందరూ కూడా, మరి వాళ్ళకు కూడా భవిష్యత్తు చూడాలి కాబట్టి ఈరోజు మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రతి వాడిని కూడా కాపాడుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది. అది మా యొక్క బాధ్యతగా మేము భావిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. దానం నాగేందరన్న, దానం నాగేందరన్న, కేసీఆర్ పాటలు అడుగేసి చూడరన్న. దానం నాగేందరన్న, దానం నాగేందరన్న, సేవ చేసే గుణమున్న నాయకుడన్న. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, దానం నాగేందరన్న వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు తెచ్చాడు, కేసీఆర్ ఆశయాలు తెచ్చాడు.
నీతిని సాగించని నిజాయితీ పరుడు అన్న కేసీఆర్ కు ఆత్మబంధువితడు. అభివృద్ధి పదం వైపు తన అడుగులు వేసి మరి కార్యక్రమంలో వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మేమైతే వాగ్దానాలు చేశామో ఉచిత వాగ్దానాలు చేసే అలవాటు దానం నాగేందర్ కు లేదని కూడా మనం చేస్తా ఉన్నాను. ఏదో మేము మాటలు చెప్పి ఎన్నికలలో వాగ్దానాలు చేసి కాదు, రేపు ఏ బిడ్డకు ఏ చెల్లెకు ఏ అక్కకు కష్టం వచ్చినా, హాస్పిటల్లో బిల్ల విషయంలో కష్టం వచ్చినా, స్కూల్లో ఫీజులో కష్టం వచ్చినా, దానం నాగేందర్ అనేటువంటి మీ బిడ్డ మీ కొడుకు ఉన్నాడన్న విషయాన్ని గ్రహించుకొని మీరు ఎప్పుడు నా దర్వాజకు వచ్చినా మీకు కాదనకుండా సహాయం చేసే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నాగేందరన్న దానం నాగేందరన్న కేసీఆర్ పాటలు అడుగేసే చూడరన్న, దానం నాగేందరన్న దానం నాగేందరన్న సేవ చేసే గుణమున్న నాయకుడన్న. గొడుగు కిందికి రావాలని టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఒక విశ్వనగరంలో చేయాలనేటువంటి కేటీఆర్ గారి సంకల్పం, సీఎం గారి సంకల్పంలో అందరూ పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో మరి ప్రజలు రేపు రాబోతున్నారు. హైదరాబాద్ అనేది ఒక అన్ని పార్టీలకు ఒక షాకింగ్ న్యూస్ ఇస్తారు టీఆర్ఎస్ పార్టీ. వచ్చాడు 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 దానం నాగేందరన్న వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు తెచ్చాడు. 4-5 బస్సీల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి వారికి నేను మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు వాళ్ళు ఈ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులు కావడానికి ముఖ్య కారణం వాళ్ళు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను అనుకుంటాను దేశ చరిత్రలోనే అన్ని రాష్ట్రాలు చెప్పడం జరిగింది, సర్వేలు చెప్పడం జరిగింది. ఇది ఒక 1 స్టేట్గా అంటే కొత్తగా పుట్టినటువంటి ఈ స్టేట్ అయినా అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండడం అనేది తెలంగాణలో పుట్టిన వాళ్ళిగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మరి ఒక సంకల్పం, ఆయన తీసుకున్నటువంటి ఏదో కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పడానికి మేమందరం గర్వపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకర్షితులు కావడం మీరు చూశారు. నేను ఇక్కడ నుండి గతంలో పోటీ చేసినప్పుడు కానీ మొన్న ఎప్పటి నుంచి అయితే నేను ఇక్కడ అభ్యర్థి అవుతానని చెప్పి వచ్చినప్పటి నుండి కానీ ప్రజలు తండోపతండాలుగా స్పాంటేనియస్గా రావడం అనేది ఇది గర్వకారణం. ఏ నమ్మక విశ్వాసంతోనైతే మీరు మన టీఆర్ఎస్ పార్టీలో చేరారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ ప్రతి సమస్యను కూడా నా సమస్యగా భావించి తప్పకుండా అభివృద్ధితో పాటు మీరు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉండే విధంగా మీతో పాటు ఒక తోడు నీడగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీతో ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఆశయాలు తెచ్చాడు. ఈ పార్టీలో కుల మతాల భేదాలకు అతీతంగా ఈ పార్టీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మీరు చూశారు జైన్స్ కానీ అగర్వాల్స్ కానీ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఈరోజు ఈ పార్టీలో కలుస్తుందంటే ఒక విశ్వాసం, ఒక విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ అన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని అక్కడ బలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా కేసీఆర్ గారిని ఆశ్రయించినట్టయితే తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి కోరుకుంటూ మరి